వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 125 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం 600-800 రేంజ్ వరకు కూడా డ్రెస్ మేడ్ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. మినిమం పర్చేస్ ఆర్డర్ రహేగా 5000. మెయిన్ బాత్ యే కి మేడం హమ్ హై మ్యానుఫ్యాక్చరర్. దుప్పట్టా పైన కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి మనకి లేస్ వర్క్ ఇచ్చారండి. చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది అన్నమాట దుప్పట్టా కలెక్షన్ కూడా. హమ్ కోసిస్ యే కర్నా చాహతే హై కి ఘర్ ఘర్ అప్నా కపడా జాయే. సేమ్ డిజైన్ ప్యాటర్న్ లో మీకు ఆల్మోస్ట్ ఒక 16 కలర్స్ వరకు కూడా దొరుకుతాయి అన్నమాట. సో చిన్న చిన్న పార్టీస్ మనం వేసుకోవచ్చు అండి ఇలాంటి కలెక్షన్స్. అండ్ మనకి బాటమ్ కూడా సేమ్ కలర్ లో ఉంటుంది. పార్టీ వేర్ పర్పస్ వేసుకునే డ్రెస్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. రిపీట్ హోగా తభీ మజా ఆయేగా, బాకీ నో రిపీటేషన్ మే మజా నహీ ఆయేగా. ఓకే, సేమ్ ఫ్యాబ్రిక్ లో మీకు డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 20 డిజైన్స్ వరకు ఉంటాయండి. నైస్ లైట్ షేడ్ అండి, అన్ని స్కిన్ టోన్స్ వరకు సెట్ అవుతుంది కలర్. కస్టమర్ రిపీట్ హోగా. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట. తక్కువ బడ్జెట్ లో కావాలనుకునే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ చాలా బాగా నచ్చుతాయి. చూడండి, అంతా కూడా మనకి పింక్ కలర్ షైనీ థ్రెడ్డింగ్ యూస్ చేశారనమాట. Yes, welcome back to my channel. ఈ వీడియోలో మనం వచ్చేసాం సూరత్ లో ఉన్నటువంటి రోహిత్ ఏసీ మార్కెట్ లో ఉన్నటువంటి కలర్స్ క్రియేషన్స్ వారికి సంబంధించిన డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ చూపించబోతున్నానండి. వీళ్ళ దగ్గర ఏంటంటే డైలీ వేర్ సంబంధించి, ఫ్యాన్సీ వేర్ సంబంధించి, పార్టీ వేర్ సంబంధించిన డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ చాలా డిజైన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 125 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 600-800 రేంజ్ వరకు కూడా వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా హోల్సేల్ స్టోర్ అండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మీ ఇక్కడికి వచ్చి బల్క్ లో పర్చేస్ చేయొచ్చు. రీటైల్ లో సింగిల్ పీస్ టూ పీస్ లాగా ఇవ్వరు, కంపల్సరీ బల్క్ లో సెట్ టు సెట్ లాగానే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడికి విజిట్ చేయని పరిస్థితులు ఉన్నట్లయితే కనుక మనకి ఆన్లైన్ సర్వీస్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారండి. త్రూ వాట్సాప్ ద్వారా కూడా మీకు నచ్చిన డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ముందుగానే పేమెంట్ చేసి పర్చేస్ చేయాలి. అండ్ వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా నేను క్లియర్ గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ క్వైరీస్ ఉన్నా కూడా వీళ్ళ కాల్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారు. అండ్ ఇది వచ్చేసి కలర్స్ క్రియేషన్స్ వారికి సంబంధించిన వేర్ హౌస్ అండి. ఇక్కడే మనకి బల్క్ లో మెటీరియల్ ఉంటుంది అనమాట, ఇక్కడ నుంచి మనకి షాప్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ వీళ్ళకి సంబంధించిన కలెక్షన్స్ చూసేద్దాం. ప్రెసెంట్ ఇప్పుడు మనకి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ చూపించడానికి మనతో పాటు సూరజ్ గారు ఉన్నారండి. సో ఇక్కడ ఎలాంటి ఫ్యాబ్రిక్స్ లో మనకి డ్రెస్ మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి ప్రైస్ రేంజెస్ లో మనకి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సూరజ్ జీ. సో హమారే వ్యూయర్స్ కో బోలియే, ఆప్కే పాస్ క్యా క్యా మెటీరియల్స్ మిల్తా హై ఔర్ కహాన్ సే స్టార్ట్ హో రహే ప్రైస్ రేంజెస్? సూట్ కా కామ్ హై, హల్కే సే లేకే ఊంచీ రేంజ్ జో భీ అపన్ నే చల్తా హై, జైసే కోయీ భీ కాటన్ హో గయా, జైసే పీసీ కాటన్ హో గయా, గ్లేస్ హో గయా, జామ్ సాటిన్ హో గయా, జార్జెట్ హో గయా, జో భీ వెరైటీ హై వో ఆప్కో సబ్ మిల్ జాయేగీ. ఔర్ మెయిన్ బాత్ యే హై కి మేడమ్ హమ్ హై మ్యానుఫ్యాక్చరర్. ఓకే, ఏక క్యా హోతా హై, డీలర్ హోతా హై, హోల్సేల్ హోతా హై, వో కహీన్ సే 40-80 సూట్ లేకే ఆతా హై ఔర్ వో ఫిర్ అపనా మార్జిన్ లేకే బేచతా హై. హమ్ కోసిస్ యే కర్నా చాహతే హై కి जैसे घर घर अपना कपड़ा जाए, मतलब जो महिला आकर एक एक सूट भी बेचती है तो वो बेच सके वो रेंज में. ऐसा नहीं है कि फिर यहाँ से 200 में गया होल सेल लेके गए, कोई भी जैसे 200 की चीज़ भी लेके जाते हैं तो हमसे हम क्या देंगे आपको, जो भी रेंज होगी उससे क्या होगा कि 200 के रुपये के भाव है, यहाँ से वो 25% से 35% तक वो अगर मार्जिन लेके बैठते हैं यहाँ से हमारा जो कपड़ा लेके जाएगा तो वहाँ पर बिक जाएगा उनका. अगर वहीं हम देते हैं 200 में, होल सेलर डीलर लेके चढ़ाता है 15%, तो वो भी चढ़ा के बैठेगा, वो 15% देगा, फिर वहाँ पे सिंगल सूट बिके मतलब कॉस्टिंग आगे बढ़ जाएगी तो वो बिकेगा ही नहीं, उनको मार्जिन ही नहीं मिलेगा. वो बोलेंगे कि सर बेचने में दिक्कत आ रही है. अब दिक्कत ऐसे आ रही है कि वो भाव की वजह से आ रही है, क्वालिटी तो देखो जेन्यून है जो आएगी, बाकी बेचने में यहाँ पर दिक्कत आती है. तो हमारा प्रयास यही है कि घर घर कपड़ा खुले व्यवस्थित, मतलब माल खुलेगा तो उनको देखो रिस्पांस तो आएगा ही आएगा, क्योंकि हम ऐसा तो है नहीं कि एक बार व्यापार करेंगे फिर हम भी बोल देंगे कि नहीं भाई हो गया अपना, एक बार का काम हो गया. हम तो यह चाहते हैं कि भाई कस्टमर 2-3 बार मिनिमम, एक बार तो रिपीट हो जाएगी तो वो पीछे पीछे तो देखो चली जाएगा, पीछे तो अपना रोटेशन वो तो चली जाएगी, पर एक बार ट्रस्ट तो होवे ग्राहकों के, नहीं भाई यहाँ पे जेन्युइन भाव है. अभी एक हमारा 220 का एक आइटम था, एक लेडीज़ घूमते हुए आई कि ये मैंने लिया है, आप एक जेन्युइन भाव बता सकते हो, क्योंकि वो भी हमारे वहाँ पे हमने भी कुछ सैंपल दिखाया है, तो इनकी इतना फ़र्क क्यों आ रहा है. हमने बोला कि मैडम होलसेल वो भी कहीं से लेके आई है तो हम वो हमारा भी मार्जिन लगा के बेचते हैं, हम हमारा भाव बताएंगे नहीं कि सर मैडम ये भाव है. तो वो लेडीज़ को हमने इतना बना कि ये 250 के आसपास का हो सकता है.
उसने बताया कि ये 300 रुपये में हमने लिया है लोकल मार्केट से, रिंग रोड से 300 रुपये में परचेस किया है हमारा ही माल, और वही माल हम दे रहे हैं 220 रुपये में। तो ये कुछ इंसिडेंट हुआ तो हमें भी लगा कि भाई एक बार ऑनलाइन पे भी अपने को होना ही है, और ऐसे जैसे ये ठगी वाला काम हो रहे हैं उससे भी एक समय पे बच सकते हैं वो है। बाकी आपने डिस्पैचिंग जो तो आपने देख ही लिए, बाकी आपको लोग दिखाएंगे कि बंडल टू बंडल दिखाएंगे, ये देखो सर हमारा इतना बड़ा गोडाउन है, सब थैली बंडल वाले जो पीस है जो वही दिखाएंगे आपको पैकिंग वाले, कि ये देखो मैडम इसमें 100 डिजाइन है, इसमें ये है, और वो ये नहीं दिखाएंगे कि कपड़ा आया कहाँ से, बनता कैसे, वो तो कहीं से लेके आए, वो तो लेके आ गए अपने आप डायरेक्ट मैन्युफैक्चरर्स है। जी 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 मैडम, ये जो भी कपड़ा आप डाइट देख रहे हैं ये डाइट बोलते हैं हम, जिसमें एक कलर चार्ट चार चार की 4x4 की मैचिंग आती है, वो क्या हम खुद ही बनाते हैं, खुद ही प्रोसेस कराते हैं, रॉ मटेरियल हम लेते हैं, और वहाँ आपको जाएंगे तो वो बोलेंगे ये देखो साड़ी देखो हमारे पास ये भी है, वो बोलेंगे ये देखो हमारे पास इतना अवेलेबल है, तो वो क्या वो जुड़ के ही आता है, जुड़ेगा तो कपड़े पर ही, वो जेब से तो देगा ही नहीं, वो जुड़ेगा कपड़े से ही, फिर ग्राहक भी सोचता है कि यार लेके गए एक बार लेके गए फंस गए, अभी कैसे हम भी करेंगे, मतलब ये मतलब वीडियो के द्वारा हम भी यही बताना चाहते हैं कि भाई हम मैन्युफैक्चरर हैं, हम ऐसे नहीं कि एक बार आपका काम किया फिर हम भूल गए, आप भूल गए, पेमेंट आ गई, हम फ्री आप फ्री, ऐसे नहीं, हमें तो ये चाहते हैं कि भाई कस्टमर रिपीट हो, రిపీట్ హోగా తబీ మజా ఆయేగా బాకీ నో రిపీటేషన్ మే మజా నీ ఆయేగా ఓకే సో సర్ ఏం చెప్తున్నారంటే ఇది వచ్చేసి కలర్ క్రియేషన్స్ అనేది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి, వీళ్ళే రా మెటీరియల్ నుంచి ఫినిషింగ్ వరకు అంతా వీళ్ళే తయారు చేస్తారనమాట, సో దట్ వీళ్ళ దగ్గర పర్చేస్ చేయడం ఏంటంటే మనకి డ్రెస్ మెటీరియల్స్ అనేవి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తాయి, వేరే కంపేరేటివ్లీ వేరే స్టోర్స్ కంపేర్ చేస్తే కనుక మనకి ఎక్కువ ప్రైస్ ఉంటాయి, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర తీసుకుంటే ఏంటంటే మనకి చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంటాయి, సపోజ్ ఇక్కడ మనకు ఒక డ్రెస్ మెటీరియల్ 200 రూపీస్ ఉందనుకోండి, వేరే మీరు హోల్సేల్ దగ్గర పర్చేస్ చేస్తే ఏంటంటే అది 300 రూపీస్కి సేల్ చేస్తూ ఉంటారు, సో దట్ మీరు అక్కడ పర్చేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు రీటైల్లో సేల్ చేసుకోవడానికి మీరు కొంచెం ప్రాఫిట్స్ తక్కువ వేసుకొని సేల్ చేసుకోవాల్సి వస్తుంది, మీరు ఇక్కడ పర్చేస్ చేయడం వల్ల మీకు చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి అన్నమాట. సో మన కలెక్షన్స్ చూసేద్దాం. ఓకే సో ఫస్ట్ కలెక్షన్ కి యాదిక్ అనే వాళ్ళే సార్. ఓకే ఫ్యాబ్రిక్ కాటన్, సో మిక్స్డ్ ఫ్యాబ్రిక్లో మనకి కాటన్ ఉంటుందండి, సో అంత ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి ఉంటుంది, ఇది టాప్ అండి, 2-2 టోన్ ఉంటుంది అనమాట, మనకి ప్యాంట్ టాప్ సేమ్ కలర్లో ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్టా సేమ్ సెల్ఫ్ కలర్లో ఇచ్చారు, సో ప్రైస్ కిట్నే కా ఇస్ 140 రూపీస్ అండి, సో చూడండి 180, సో ఇది వచ్చేసి 140 రూపీస్ కదండి, ఇది మీరు వేరే స్టోర్స్ అయితే కనుక మనకి ఇది వచ్చేసి మనకి 180 రూపీస్ కలర్ సేల్ చేస్తారని చెప్తున్నారు, సో చూడండి 140, అండ్ ఇందులో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ కలెక్షన్ కి అది కానీ వాలే సార్, ఇది ఆయేగా మేడం టోన్ టు టోన్ కోడింగ్ కి ఉంది, టోన్ టు టోన్, టోన్ టు టోన్ ఆయేగా, కోడింగ్ ఆయేగా, ప్లెయిన్ దుపట్టా ఆయేగా. ఓకే సో కాటన్ పైన మనకి సెల్ఫ్ థ్రెడ్డింగ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్డింగ్ యూస్ చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుందండి, ఇది టాప్ అండ్ దీని బాటమ్ కూడా మనకి సేమ్ కలర్లో ఉంటుంది అనమాట, సో చూడొచ్చు మీరు, అండ్ ఇది వచ్చేసి దుపట్టా అండి, అండ్ దీనికి ఏంటంటే ఫినిషింగ్ మనకి లేస్ కూడా ఇచ్చారు, మీరు చూసినట్లయితే మనకి లేస్ ఫినిషింగ్ కూడా ఉంటుంది, దుపట్టా షిఫాన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు, అండ్ ఇస్క ప్రైస్ క్యా ఇస్ ఏ మేడం ఆప్ లేనే జావోగే ఏ క్యా కాన్సెప్ట్ హై జామ్ కా, జామ్ కే ఉపర్ హమ్ భీ బనాతే హై 500-550 రేంజ్ మే యే చల్తా, అభీ ఇస్కో హమ్నే ఉతారా హై హల్కే మే సెట్ కియా హై, టోన్ టు టోన్ కోడింగ్ పే 170 ఓన్లీ, 170 రూపీస్ అండి, సో చూడండి ఇది 170 రూపీస్, అండ్ ఇందులో మోర్ కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ కలెక్షన్ కి అది కరేసో, ఏ మేడం అగ్లీ కలెక్షన్ ఆయేగి ఫ్రంట్ కే ఉపర్ ప్రింట్ కా దమన్ ఆయేగా, సో అంతా ఎంబ్రాయిడరీ అండి, చూడండి మనకి డిజిటల్ ప్రింట్ పైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు, సెల్ఫ్ థ్రెడ్డింగ్ లో ఉంటుంది, ఇది వచ్చేసి టాప్ అన్నమాట, అండ్ బాటమ్ లో కూడా మీరు చూడొచ్చు మన పర్ల్స్ వచ్చేసి కాంట్రాస్ట్ థ్రెడ్డింగ్ యూస్ చేశారు, ఇది వచ్చేసి టాప్, అండ్ దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా దుపట్టా పైన కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి మనకి లేస్ వర్క్ ఇచ్చారండి, చాలా బాగుంది అండ్ చాలా లైట్ వెయిటెడ్ గా ఉంటుంది అనమాట దుపట్టా కలెక్షన్ కూడా, అండ్ ఇందులో ఏంటంటే మనకి సేమ్ డిజైన్ ప్యాటర్న్ లో మీకు ఆల్మోస్ట్ ఒక 16 కలర్స్ వర్క్ కూడా దొరుకుతాయి అనమాట, సో మనకి ఏంటంటే కలర్ చార్ట్ కొంతమంది డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తుంటారు, కొంతమంది లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, అలా ఏంటంటే మనకి చార్ట్ వైజ్ గా డిఫరెంట్ కలర్స్ అనేవి సెట్ లాగా ఉంటాయి అనమాట, ఆ విధంగా వీళ్ళ దగ్గర 16 కలర్స్ ఉన్నాయండి, అండ్ సార్ ఇస్క ప్రైస్ క్యా సార్, 195 రూపీస్ అండి, అండ్ ఒకవేళ మీరు రీటైల్ లో సేల్ చేసుకోవాలనుకుంటే ఈ డ్రెస్ మెటీరియల్ ని ఆల్మోస్ట్ 250 రేంజ్ లో మీరు సేల్ చేసుకోవచ్చు, మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు అనమాట, అండ్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ కలెక్షన్ కి అది కరే సార్, ఇది మేడం ఐగా వై కాన్సెప్ట్ మే, టోన్ టు టోన్ కోడింగ్ బోల్తే, ఓకే ఫ్యాబ్రిక్ కాటన్ హైనా సార్,
సో కాటన్ ఫ్యాబ్రిక్ పైన మనకి నైస్ ఇంగ్లీష్ షేడ్ అంటాం కదండి, లైట్ షేడ్ అని చెప్పుకోవచ్చు. దానిపైన కూడా మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేసి యోక్ లెంత్ వరకు ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి టాప్ అనమాట. సో చిన్న చిన్న పార్టీస్ మనం వేసుకోవచ్చు అండి ఇలాంటి కలెక్షన్స్. అండ్ మనకి బాటమ్ కూడా సేమ్ కలర్లో ఉంటుంది, సేమ్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి దుప్పట్టా. సో నైస్ ఇంగ్లీష్ షేడ్ అండి ఇది. ఇస్కా ప్రైస్ క్యాష్ 200. ఇది వచ్చేసి మనకి 200 రూపీస్ అండి. సో చూడండి. అండ్ ఇందులో కూడా మోర్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆ కలర్స్ కూడా ఒకసారి చూసేయండి. సార్ ఆప్కే పాస్ కస్టమర్ అగర్ మెటీరియల్ పర్చేస్ కన్నా హై తో మినిమం పర్చేస్ ఆర్డర్ కితనా కన్నా హై? మినిమం పర్చేస్ ఆర్డర్ రహేగా 5000. ఉస్మే క్యా హై కొరియర్ ఛార్జ్ అగర్ లగ్తా హై తో సార్ గ్రాహక్ కా లగేగా, జీఎస్టీ జో భీ హై వో తో ఫిర్ యాడ్ ఆన్ హో జాయేగా, మతలబ్ బాద్ మే ఇంక్లూడ్ హోగా. ఔర్ ఉస్మే జవాబ్దారీ హమారీ రహేగీ. అగర్ ఆప్ లేతే హై కొరియర్ మే భీ తో హమ్ ఆప్కో కొరియర్ రిసీప్ట్ దే దేంగే కి సార్ యే ఆప్కా కొరియర్ హై, యహాన్ పే ఆప్ కాంటాక్ట్ కర్ సక్తే హో. అగర్ బై చాన్స్ కోయి దిక్కత్ ఆతీ హై तो हम एक बार निवारण कर देंगे उस चीज का, उसमें कोई दिक्कत नहीं. बाकी मिनिमम ऑर्डर रहेगा 5000. एक एक पीस हम नहीं देते. ओके, अगर डायरेक्ट विजिट करना है. हां विजिट करना है, विजिट करके लेके जाओ. कितने का दे सकते हैं सर डायरेक्ट विजिट करने तो? कोई गणित नहीं. सेट भी, एक सेट भी, एक सेट आप भला आप आओ पर आपको एक ही सेट जाता है तो एक सेट लो, आपको 11 पार्सल देता है आप 11 पार्सल ले जाओ, हम यहां पे देने के लिए रेडी हैं. ओके, सो डायरेक्ट का विजिट చేస్తే ఏంటంటే మీరు సింగిల్ సెట్ కాని ఇవ్వండి, మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా కూడా సెట్ వైస్ పర్చేస్ చేయొచ్చు. లేదు ఇక్కడ రాలేని వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ ద్వారా చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే మినిమం మీరు 5000 బడ్జెట్ చేసినట్లయితే గనుక మనకి కొరియర్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. అండ్ కొరియర్ చార్జెస్ కూడా మనకి చాలా తక్కువ ఉంటాయి. కొరియర్ చార్జెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఏవైతే ఉంటాయో తక్కువ పడతాయి అన్నమాట. మేడం ఇస్మే క్యా హోతా హై, ఆప్ కొరియర్ సే మంగావోగే నా వో ఆప్కో మహంగా పడేగా. 400-500 rupees वाला कुरियर ले लेगा. हाँ. वो 8 पीस के पीछे आपका 500 rupees. हाँ. मतलब समझो 15-20 rupees तो आपके ऐसे ही एड हो गए खाली कुरियर चार्ज के. अगर वही आप हमारा पार्सल लगता है 60-80 pieces, अब 80 pieces आप लोगे तो उसके पीछे आपका कॉस्टिंग लगेगा खाली 5-6 rupees. कहाँ 15 rupees में फर्क हो रहा है. हाँ. कहाँ पे कुरियर तो ज्यादा पड़ेगा, कुरियर भी ज्यादा पड़ेगा, उसमें डैमेज होने की भी संभावना है. ओके, ओके. और पार्सल में क्या होता है, ये 80 pieces भी अगर आपके पास खुलता है, अगर नीचे से लेके 200 से लेके अगर 500 तक की भी एक रेंज खुलती है एक एक सेट, तो आप ग्राहक को बताओगे भैया ये नहीं चला ये ले लो, मैडम ये नहीं चला ये ले लो. वो बोलती है कि कस्टमर देखो ऐसे तो आएगा नहीं कि भाई यही चाहिए. वो बोलेगी कुछ डिफरेंट डिजाइन में दो, कोटिंग में दो, हमको जॉर्जेट में दो, मतलब कुछ ना कुछ नया वो मांगते हैं. वो होगा तो ग्राहक बैठेगा, नहीं तो उठ के दूसरे दुकान पे चला जाएगा. इसके लिए सर प्रेफर यही करेंगे कि पार्सल से माल मंगाओ, उसमें सेफ्टी भी है और आपकी कॉस्टिंग भी आ जाएगी. ओके, सो कुरियर कंटेक्ट को थोड़ा बढ़ जाएगा वो ही. సో ట్రాన్స్పోర్ట్ ద్వారా చేసుకున్నట్లయితే కానీ చార్జెస్ కూడా తక్కువ పడతాయి అండి. వేరేస్ మనం కొరియర్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఎక్కువ పడతాయి అనమాట చార్జెస్. అండ్ ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల మనకి పార్సల్ కూడా సేఫ్గా వస్తుంది, చార్జెస్ కూడా తక్కువ పడతాయి. సో దట్ మీరు కస్టమర్స్ చూపించేటప్పుడు కూడా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఎక్కువ ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ప్రాఫిట్ అవుతుంది. అండ్ ఈ కలెక్షన్ క్యా హై సార్? ఫెన్సీ మషిన్ డైమండ్ లగే హువా హై. ఓకే, సిరోస్కీ వర్క్ లాగా వచ్చేసి మనకి ఈ విధంగా డైమండ్ వర్క్ ఇచ్చారండి. టాప్ అన్నమాట, దీనిపైన మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా ఉంటుంది. అండ్ యోక్ లెంత్లో కూడా మల్టీ కలర్ థ్రెడ్డింగ్ యూస్ చేశారు. ఇది టాప్ అండ్ బాటమ్ కూడా మనకి సేమ్ కలర్లో ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన దుపట్టా వచ్చేసి మనకి ఈ విధంగా ఊల్ థ్రెడ్డింగ్ యూస్ చేశారు. అండ్ లైట్ వెయిటెడ్ షిఫాన్ ఫ్యాబ్రిక్లో మనకి దుపట్టా ఉంటుంది అనమాట. ఇస్కా ప్రైస్ క్యా హై సార్? 205 rupees ఓన్లీ. సో 205 rupees అండి ఇది డ్రెస్ మెటీరియల్ కలెక్షన్. ఇందులో కూడా మోర్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆ కలర్స్ కూడా ఒకసారి చూసేయండి. అండ్ సేమ్ ఫ్యాబ్రిక్లో కూడా వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి. జస్ట్ శాంపిల్స్ లాగా మాత్రమే చూపిస్తున్నాను, మీరు ఇక్కడ విజిట్ చేస్తే ఇంకా చాలా కలెక్షన్స్ అనేవి మీరు చూడొచ్చు. नेक्स्ट कलेक्शन क्या दिखा रहे सर? ये आएगा सर ऊपर से लेके नीचे तक वर्क आएगा, लेस भी दिखे, लेस भी फैंसी आएगी. और ये आएगा मैडम इसका दुपट्टा. సో ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ పైన మనకి హెవీగా వర్క్ వచ్చేసి ఉంటుందండి. అంతా కూడా కుందన్స్ కానివ్వండి, డిఫరెంట్ కాపర్ థ్రెడ్డింగ్ యూస్ చేశారు. ఇది కూడా పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ కింద కూడా మనకి ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట, బాటమ్ పార్ట్లో బార్డర్ కూడా. అండ్ ఇది వచ్చేసి దుపట్టా. సో చూడండి దుపట్టా మనకి నైస్ గోల్డ్ ప్యాచ్ ఇచ్చారు, హైలైట్ చేశారన్నమాట దుప్పట్లో. అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా మనకి బుట్టి స్టైల్లో ఇచ్చారు. ఇస్కా ప్రైస్ క్యా హై సార్? 215. సో 215 rupees అండి, 215 rupees అనమాట. అండ్ ఇందులో కూడా మోర్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఆ కలర్స్ కూడా ఒకసారి చూసేయండి. सो नेक्स्ट कलेक्शन क्या दिखा रहे हो? ये भी मैडम वही रेंज में है, 215 rupees. इसमें ये कारीगर आएगी, अप डाउन धागा चला है, ఫ్రిల్ టైప్ లేస్ ఇచ్చారనమాట. 215 rupees అండి. సేమ్ రేంజ్లో మనకి డిజైన్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి టాజిల్ లాగా కూడా ఇచ్చి హైలైట్ చేశారు. చూడండి పార్టీవేర్ పర్పస్ వేసుకునే డ్రెస్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ చూడండి బాటంలో కూడా మనకి విధంగా ఫ్రిల్స్ లాగా ఇచ్చారనమాట. ఇది టాప్ అండ్ బాటమ్ కూడా సేమ్ కలర్లో ఉంటుంది. దుపట్టా కూడా మనకి సెల్ఫ్ కలర్లో ఇచ్చారు, విత్ ప్యాచ్ ఉంటుంది, బుట్టా కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇందులో కూడా మోర్ కలర్స్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూసేయండి.
नेक्स्ट कलेक्शन क्या दिखा रहे सर? ये आइटम मैडम ये कभी भी रिजेक्ट नहीं हुई है, पहली तो बात ही, क्योंकि ये है ग्रे जरी, कॉमन जो ग्रे जरी, हाँ, जो कॉपर जरी बोलते हैं इसको, ये ग्रे जरी भी चलन में है। नाइस ब्रिक रेड कलर लो చూస్తున్నాము, కాంట్రాస్ట్ గ్రే జరీ యూస్ చేశారండి. యూజువల్ గా గోల్డ్ జరీ సిల్వర్ జరీ వి యూస్ చేస్తుంటారు కదా, ఇది వచ్చేసి టోటల్ గా మనకి గ్రే జరీ లో ఉంటుంది, విత్ పర్ల్స్ కూడా ఇచ్చారు యోక్ లెంత్ లో, అండ్ అక్కడక్కడ బుట్టిస్ లాగా ఉంటుంది. బాటమ్ పార్ట్ లో కూడా మనకి ఏంటంటే ప్యాచ్ లాగా ఇచ్చారు, మీరు చూడొచ్చు గ్రే జరీతోనే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది టాప్ అండి, ప్యాంట్ బాటమ్ కూడా మనకి సేమ్ కలర్ లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట అనమాట, 220 rupees, అండ్ ఇందులో కూడా మోర్ కలర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి, ఆ కలర్స్ కూడా ఒకసారి చూసేయండి. सनेश कलेक्शन क्या दिखा रहे जी? ये आएगा मैडम मल्टी धागा, मल्टी धागा जैसे ये, ओके, जो वर्क किया है ना, हाँ, ये मल्टी धागा बोलते हैं. సో చూడండి మల్టీ థ్రెడ్డింగ్ యూస్ చేశారు ఇక్కడ, మీరు చూసినట్లయితే కూడా అన్ని కూడా మనకి డిఫరెంట్ కలర్స్ లో ఉంటుందన్నమాట, హైలైట్ చేశారు. అండ్ చిన్న బ్రోచ్ లాగా ఇచ్చి టాజిల్ కూడా ఇచ్చారు. యోక్ లెంత్ అంతా కూడా చాలా హెవీగా ఉంటుంది, అండ్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీరు చూడొచ్చు. అండ్ బాటమ్ లో కూడా మనకి ఇచ్చారండి ప్యాచ్ లాగా ఉంటుంది. సో చూడండి కలర్ కాంబినేషన్ నైస్ లైట్ రోజ్ పింక్ లో చూస్తున్నాం, బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి దుపట్టా, దుపట్టా పైన కూడా మనకి బుట్టిస్ లాగా ఇచ్చారండి. సార్ టాప్ కిట్నా లెంత్ రాయేగా ఆర్ బాటమ్ కిట్నా లెంత్ రాయేగా? మేడం 2 meter. 2 meter. और जैसे 250 के अंदर की रेंज हो गई, उसमें हम स्टिकर लगाते हैं 2.5 meter का, नीचे उतरेगी 225 कट, ओके, और जिसमें 275 कट लगता है उसमें अपने उतरेगी 240. 240 इनफ है ऑल ओवर इंडिया, बाकी 240 में कपड़े में अपना माल जाता है, कोई मतलब कंप्लेन नहीं आती है, मतलब नहीं हुआ है कपड़ा नहीं बना है, बाकी निकल जाता है. टॉप 2 meter है तो बॉटम 2 meter? 2.25 मीटर. 2.25 meter, ओके. और बड़ी कट में लगेगा 240. 240 और 2 meter में भी है, हाँ. मतलब कोई कस्टमर बोलता है कि हमको भाव इसको थोड़ा रेंज में लाओ, तो उसको हम 2 meter में भी कर देते हैं, फिर वही हिसाब से रेंज लगती है. అంటే రేంజ్ ని బట్టి మనకి మీటర్ వైస్ అనేది ఉంటుందండి. మినిమం బేసిక్ మీటర్ వచ్చేసి మనకి 2 meter, బాటమ్ వచ్చేసి 2.25 meter, దుపట్టా వచ్చేసి 2.25 meter ఉంటుంది. మనకి ఏంటంటే పంజాబీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కొంచెం పట్యాలా ప్యాంట్స్ వేస్తుంటారు, దానికి ఏంటంటే లెంత్ అనేది కొంచెం ఎక్కువ కావాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే రేట్ వైస్ మనకి కొంచెం పెరిగినా కూడా మనకి 2.5 meter ఈ విధంగా వస్తుంది అనమాట. సో ప్రైస్ వైస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ కింద 225. సో 225 rupees అండి ఈ డ్రెస్ మెటీరియల్. అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ కలెక్షన్ కి అధికారి? ఇండో కాటన్. ఇండో కాటన్ ఫ్యాబ్రిక్ అండి. సో అంతా కూడా మనకి థ్రెడ్ డిజైనింగ్ ఉంటుంది ఈ డ్రెస్ మెటీరియల్ లో. నైస్ రమా గ్రీన్ కాంబినేషన్ లో చూస్తున్నాము. ఇది టాప్ అనమాట, అండ్ దీనికి ఏంటంటే నెక్ వీ నెక్ లాగా ఇచ్చారు. సో ఇదంతా కూడా యోక్ లెంత్ వరకు ఈ విధంగా మనకి పైపింగ్ వస్తుంది. సో టాప్ అంతా కూడా మనకి ఈ విధంగా థ్రెడ్ వీవింగ్ వచ్చేసి ఉంటుంది అనమాట. బాటమ్ లో ఏంటంటే మల్టీ కలర్, అంటే మనకి రెడ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో థ్రెడ్డింగ్ యూస్ చేసి డార్క్ డిఫరెంట్ కాంట్రాస్ట్ థ్రెడ్డింగ్ యూస్ చేసి హైలైట్ చేశారు బాటమ్ పార్ట్. దుపట్టా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అండ్ లైట్ వెయిటెడ్గా ఉంటుంది, షిఫాన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. అండ్ శాటన్ ప్యాచ్ అనేది మనకి బార్డర్స్లో యూస్ చేశారనమాట. ఇది దుపట్టా. అండ్ ఇస్కా ప్రైస్ క్యా సార్? 251. కాస్ట్ వచ్చేసి 250 rupees అండి. చూడండి ఇండో ఫ్యాబ్రిక్ యూస్ చేశారు, ఇండో కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఇందులో కూడా మోర్ కలర్స్ అనేవి ఉంటాయి. సేమ్ ఫ్యాబ్రిక్లో మీకు డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 20 designs వరకు ఉంటాయండి. అండ్ ఇందులో కలర్స్ చూసేయండి. నెక్స్ట్ కలెక్షన్ కి అధికారి? టోన్ టు టోన్. సో టోన్ టు టోన్ అనగానే మనం తక్కువ గుర్తొచ్చేయాలి ఏంటంటే మనకి బాటమ్ అండ్ టాప్ సేమ్ కలర్లో ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ జెరీ యూస్ చేసింది, గ్రే జెరీ చూసాం కదండి, ఇది పింక్ కలర్ జెరీలో మనకి ఈ విధంగా కుందన్స్ లాగా వచ్చేసి హైలైట్ చేశారు. చాలా వర్క్ ఉంటుంది, బుట్టి లాగా ఇచ్చేసి కింద ప్యాచ్ కూడా మనకి గోల్డ్ టిష్యూ టైప్ బార్డర్ ఇచ్చారనమాట, టెంపుల్ డిజైన్ ఫార్మాట్లో. ఇది టాప్, అండ్ దీనికి సంబంధించిన చున్నీ వచ్చేసి పింక్లో రోజ్ పింక్, నైస్ లైట్ షేడ్ అండి. అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళకి సెట్ అవుతుంది కలర్. చూడండి అంతా కూడా మనకి పింక్ కలర్ షైనీ థ్రెడ్డింగ్ యూస్ చేశారనమాట. క్యాబ్ దుపట్టా లైరియా ఫ్యాబ్రిక్ అండి. ఇది మనకి దుపట్టా ఏదైతే వచ్చిందో లైరియా ఫ్యాబ్రిక్ అని చెప్తున్నారు. అండ్ దీనికి కూడా మనకి శాటన్ ఫ్యాబ్రిక్ బార్డర్ ఇచ్చారనమాట. చూడండి ఇది దుపట్టా. అండ్ ఇస్కా ప్రైస్ క్యా సార్? 250 rupees అండి ఇది. అండ్ ఇందులో కూడా మోర్ కలర్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ కలెక్షన్ సార్? ఓకే గ్రే జెరీ, మస్టర్డ్ ఎల్లో పైన గ్రే జెరీ అండి. చూడండి హెవీ వర్క్ వచ్చేసి ఉంటుంది సార్. ఈ వాష్ కనేసి ఏ స్టోన్స్ నికల్ చేస్తే వాష్ బ్రష్ నే డాలనా? ఓకే బ్రష్ పెట్టకూడదండి, నార్మల్గా చేతో హ్యాండ్ వాష్ లాగా చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇది వచ్చేసి మనకి టాప్ ఉంటుంది అనమాట. సో బాటమ్ కూడా సేమ్ కలర్ లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఓకే, సో కలర్ లీకేజ్ కూడా ఏమి ఉండదు, అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి దుపట్టా అండి, గ్రే జరీలోనే మనకి బుట్టిస్ లాగా ఇచ్చేసి గ్రే కలర్ లో శాటిన్ బార్డర్ ఇచ్చారనమాట దుపట్టాకు కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్. అండ్ ఇసుక ప్రైస్ క్యా సార్? 245.
సో 245 రూపీస్ అండి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్. అండ్ ఇందులో కూడా చాలా మోడల్స్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. ఈ డిజైన్లో కలర్స్ చూసేయండి. నెక్స్ట్ కలెక్షన్ సార్, ఓకే, ఆస్తిన్ వర్క్ బోల్తే స్లీవ్ వర్క్, ఆస్తిన్ వర్క్, జీ జీ స్లీవ్ వర్క్, స్లీవ్ వర్క్, ఓకే. సో చూడండి, ఫుల్ స్లీవ్స్ వేసాయి, ఓకే, ఫుల్ హ్యాండ్స్ వర్క్ మనకి స్లీవ్స్ ఇచ్చారండి. అండ్ దాంట్లో కూడా మనకి ఏంటంటే ఈ విధంగా కట్ లాగా ఇచ్చేసి ఫినిషింగ్ ఉంటుంది. సో ఫ్రిల్స్ లాగా ఇచ్చారు నెట్ ఫ్యాబ్రిక్లో. సో చాలా డిఫరెంట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మనకి ప్యాటర్న్, అంటే నెక్ వర్క్ కూడా ప్యాటర్న్ అంతా కూడా యోక్ లెంత్ వరకు ఈ విధంగా గోల్డ్ జరీ వీవింగ్తో ఉంటుంది. అండ్ స్టోన్స్ కూడా ఇచ్చారు ఈ విధంగా. అండ్ అంతా కూడా బుట్టీస్ వచ్చేసి ఉంటాయి. ఇది టాప్ అండి, బాటమ్ కూడా సేమ్ కలర్లో ఉంటుంది. అండ్ ఫుల్ స్లీవ్స్ ఇది. సో దీనికి సంబంధించిన దుపట్టా మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్లో ఈ విధంగా లైట్ వెయిటెడ్గా ఉంటుంది. అండ్ ఇస్కా ప్రైస్ క్యా సార్? 260 ఓన్లీ. సో 260 రూపీస్ అండి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్. అండ్ ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి, చాలా మోడల్స్ ఉంటాయి. ఈ డిజైన్లో కలర్స్ చూసేయండి. 300 ఓకే, 300లో ఈజీగా సేల్ చేసుకోవచ్చు రీటైల్ అని చెప్తున్నారు. చూడండి నెక్స్ట్ కలెక్షన్ సార్. యాపిల్ కట్, ఓకే. సో గ్రే జరీ పింక్ పైన మనకి గ్రే జరీ యూజ్ చేశారండి. యోక్ లెంత్ వర్క్ కూడా మనకి హెవీ వర్క్ వచ్చేసి ఉంటుంది. అండ్ అంతా కూడా బుట్టీస్ టైప్లో ఇచ్చారు సేమ్ గ్రే జరీతో. బాటమ్ పార్ట్ మీరు చూసినట్లయితే కనుక మనకి ఏంటంటే ఈ విధంగా యాపిల్ కట్ లాగా వచ్చేసి ఉంటుంది మన ఫినిషింగ్. సో కట్ లాగా ఉంటుంది ఈ విధంగా. సో చాలా అందంగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి టాప్ అండి, బాటమ్ కూడా సేమ్ కలర్లో ఉంటుంది, పీచ్ కలర్. సో పీచ్ అండ్ పింక్ మీకు కనకవరం షేర్ అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ కలర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి దుపట్టా, దుపట్టా పైన కూడా మనకి ఏంటంటే గ్రే జరీతో బుట్టీస్ లాగా ఇచ్చారు. సో లైట్ వెయిటెడ్ గా ఉంటుంది. అండ్ ఇస్కా ప్రైస్ క్యా సార్? 260 రూపీస్ అండి దుపట్టా. మీటర్ కితనా అతే సార్? డయామీటర్ 25 కట్ నీచే ఉతరేగా. ఓకే, సో 225 మనకి మీటర్ ఉంటుంది, 2 మీటర్ టాప్ ఉంటుంది. అండ్ దుపట్టా కూడా మనకి 2.25 మీటర్ ఉంటుంది అన్నమాట. అండ్ ఇందులో కూడా మోర్ కలర్స్ అనేవి ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ కలెక్షన్ సార్, ఓన్లీ గ్రే హమ్ బోల్తే హై స్పెషల్ గ్రే ఇస్కో. ఓకే, స్పెషల్ గ్రే, 4x4 కా సెట్ ఆయేగా, పర్ ఓన్లీ గ్రే కలర్ హీ ఆయేగా. జైసే బాకీ మే జైసే అలగ్ అలగ్ కలర్, డిఫరెంట్ కలర్స్ ఆతే, సింగిల్ కలర్. ఓకే, యూజువల్గా ఏంటంటే వేరే డబ్బులు అయితే చూసామో డ్రెస్ మెటీరియల్ కలెక్షన్స్, అందులో కూడా మనకి ఏంటంటే మల్టీ కలర్స్ వచ్చాయి, డిఫరెంట్ కలర్స్ సెట్ లాగా వచ్చాయి కదండి 4 పీసెస్లో. ఇదేంటంటే మనకి 4 పీసెస్ ఒకే కలర్ ఉంటుంది అనమాట, గ్రే షేడ్లోనే ఉంటుంది. యూజువల్గా ఇది ఎక్కువ ఎక్కడ యూస్ చేస్తారంటే మనకి పెళ్ళిళ్ళలో కానివ్వండి, సేమ్ డ్రెస్ కోడ్ లాగా మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళు ఒకే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కుట్టించుకుంటారు కదా, అలాంటి వాళ్ళు తీసుకుంటారనమాట. అండ్ ఇది వచ్చేసి టోటల్గా గ్రేలోనే మనకి గ్రే జరీ వచ్చేసి ఉంటుంది. చూడండి బాటమ్ కూడా మనకి సేమ్ కలర్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి దుప్పట్టా అండి, గ్రే, నైస్ గ్రే అని చెప్పుకోవచ్చు, ఇది డార్క్ గ్రే అనమాట. ఇస్కా ప్రైస్ క్యా సార్? 295 రూపీస్ అండి ఇది. అండ్ ఇందులో సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది. సో ఇది వచ్చేసి నైస్ బ్యూటిఫుల్ కలెక్షన్. నెక్స్ట్ కలెక్షన్ క్యా అది కరెక్ట్ ఐటమ్ అప్లిక్, అప్లిక్ అప్లిక్ మతలబ్ ఓకే, హా హా, ఫుల్ చిప్కా హువా ఫ్లవర్. సో ఇఫ్ ఫ్లవర్ పాట్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దీని మనకి అప్లిక్ డిజైన్ అని చెప్తున్నారండి. సో చూడండి అంతా కూడా సెల్ఫ్ కలర్లో మనకి పర్ల్స్ కూడా ఇచ్చారనమాట, నైస్ మెరూన్ షేడ్లో చూస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి టాప్, బాటమ్ కూడా సేమ్ కలర్లో ఉంటుంది. సో దుపట్టా కూడా నైస్ మెరూన్ పైన మనకి అప్లిక్ వర్క్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట, నైస్ లైట్ వెయిటెడ్ చున్నీ అని చెప్పుకోవచ్చు. ఇస్కా ప్రైస్ క్యా సార్? 325 రూపీస్ అండి డ్రెస్ మెటీరియల్ కలెక్షన్. చూడడానికి అలా లేదనమాట, రీటైల్లో ఈజీగా మంచి ప్రాఫిట్స్ మార్జిన్స్ వేసుకొని కూడా గెయిన్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మోర్ కలర్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ కలెక్షన్ కి అది కరెక్ట్ సార్? నైస్ లైట్ షేడ్ అండి, చూడండి టోన్ టు టోన్ ఉంటుంది ఇది. అండ్ ఇదంతా కూడా మనకి డిజైన్ ఈ ప్యాటర్న్లో కనిపిస్తుంది, ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా వచ్చేసి ఉంటుంది అనమాట. అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు, స్టోన్ వర్క్ ఉంటుంది. ఇది వచ్చేసి టాప్, బాటమ్ సేమ్ కలర్లో ఉంటుంది. దుపట్టా కూడా మనకి సెల్ఫ్ కలర్లో ఇచ్చారనమాట. చూడండి దుపట్టా, ఓకే, లైట్ వెయిటెడ్ దుప్పట్టా ఉంటుంది. అండ్ ఇందులో కూడా మోర్ కలర్స్ ఉన్నాయండి, అండ్ చాలా డిజైన్స్ ఉంటాయి సేమ్ ఫ్యాబ్రిక్లో. ఇప్పుడు చెప్పినటువంటి డ్రెస్ మెటీరియల్ యొక్క కాస్ట్ 355 రూపీస్. ఈ డిజైన్లో కలర్స్ చూసేయండి. నెక్స్ట్ కలెక్షన్ కి అది కరెక్ట్? నెక్స్ట్ ఐటమ్ ఏమంటే టచ్ అప్ కాంట్రాస్ట్. ఓకే, కాంట్రాస్ట్, టచ్ అప్ కాంట్రాస్ట్, టచ్ అప్ కాంట్రాస్ట్ అని చెప్తున్నారు. అంటే మనకి ఏంటంటే ఫ్యాబ్రిక్ ఒక కలర్లో ఉంటుంది, మనకి థ్రెడ్డింగ్ ఏదైతే యూస్ చేస్తారో డిఫరెంట్ కలర్లో ఉంటుంది అనమాట. అండ్ బ్రౌన్కి కాంట్రాస్ట్ ఏంటంటే బ్లూ యూస్ చేశారు. సో ఇదంతా డిజైన్ ప్యాటర్న్ బుట్టీ స్టైల్లో ఉంటుంది. అండ్ బాటంలో కూడా మనకి శాటన్ ఫ్యాబ్రిక్ లాగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ యూస్ చేసి ప్యాచ్ లాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి టాప్ అండి. అండ్ దుపట్టా చూద్దాం,
ఓకే ఫ్రిల్ దుప్పట్టా ఓకే మనకి ప్యాష్ లాగా ఇచ్చేసి ఫ్రిల్స్ లాగా కూడా ఇచ్చేసి హైలైట్ చేశారు చూడండి. సో దుప్పట్టా కూడా టూ టోన్ లాగా షైనీగా ఉంటుంది, లైట్ వెయిటెడ్ గా ఉంటుంది. మనకి బుట్టీస్ వచ్చేసి ఉంటాయి అన్నమాట దుప్పట్టాలో. 450 తక్ తో ఈ ఎస్ఐపి సేల్ హో జాయేగా ఓకే రిటైల్ కౌంటర్ పే. ఆర్ హమారా ప్రైస్ హై ఓన్లీ 375 రూపీస్ 375 రూపీస్ అండి. ఇది మనకి డ్రెస్ మెటీరియల్ యొక్క కాస్ట్. రీటైల్ లో సేల్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి 450 ఆ రేంజ్ లో కూడా ఈజీగా సేల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ కలెక్షన్స్ దామన్ మే భీ కట్ హో జాయేగా. నైస్ గ్రీన్ అండి. సో చూడండి డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ కాటన్లో వస్తుంది. అండ్ బాటమ్ పార్ట్లో కూడా మీరు చూడొచ్చు కట్ లాగా ఇచ్చారన్నమాట ఫినిషింగ్ వైజ్. అండ్ బిగ్ సైజ్ బార్డర్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి టాప్ అండ్ దీనికి సంబంధించిన దుప్పట్టా చూడండి. నైస్ గ్రీన్ పైన మనకి గ్రేజరీతో కట్ లాగా ఉంటుంది. మీరు చూసినట్లయితే కూడా మనకి బార్డర్ కూడా కట్ లాగా ఇచ్చారు ఫినిషింగ్ అనేది. సో చాలా బాగుంది కలర్ అయితే. అండ్ లైట్ వెయిటెడ్గా ఉంది చున్నీ కూడా. యూజువల్గా మనకి చున్నీస్ అనేవి లైట్ వెయిటెడ్గా ఉంటేనే చాలా కంఫర్ట్గా ఉంటాయి కదా. అండ్ ఇది వచ్చేసి లైట్ వెయిటెడ్ నైస్ బాటల్ గ్రీన్ కాంబినేషన్లో చూస్తున్నాము. అండ్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటాయండి. సరే ఇస్కా ప్రైస్ క్యా 390. సో 390 రూపీస్ అండి. సో చూడండి ఎంత బాగుందో. అండ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేయండి. సో నెక్స్ట్ కలెక్షన్ ఓకే ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది అనమాట, పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. నైస్ బ్రౌన్ పైన గోల్డ్ జరీ వీవింగ్తో మనకి డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది చూడండి. టూ డిఫరెంట్ కలర్ థ్రెడ్డింగ్స్ యూస్ చేశారు, సెల్ఫ్ కలర్ బ్రౌన్ యూస్ చేశారు అండ్ గోల్డ్ జరీ అనమాట. చాలా బాగుంది. బాటమ్ పార్ట్లో కూడా మనకి ప్యాచ్ లాగా ఉంటుంది. సో చూడండి డిజైన్ బార్డర్ పార్ట్. అండ్ ఇది వచ్చేసి టాప్ అండి. దుపట్టా చూద్దాం. సో దుప్పట్టా పైన కూడా మనకి హెవీ వర్క్ వచ్చేసి ఉంటుంది అండ్ కట్ లాగా ఇచ్చారనమాట. సో చూడండి డిజైన్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది, లైట్ వెయిటెడ్గా ఉంటుంది అండ్ చాలా షార్ట్గా ఉంటుంది అనమాట. సో దట్ వేసుకునేటప్పుడు కూడా నైస్ లుక్ అనేది కనిపిస్తుంది మనకి షార్ట్గా ఉన్నట్లయితే. అండ్ ఇది వచ్చేసి దుప్పట్టా అండి. సార్ ఇస్కా ప్రైస్ క్యా 435 రూపీస్ అండి. డ్రెస్ మెల్ కలెక్షన్ చాలా బాగుంది, ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఇందులో కూడా మోర్ కలర్స్ అనేవి ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూసేయండి. సార్ అగర్ ఆప్కే పాస్ కస్టమర్స్ ఆన్లైన్ మే పర్చేస్ కియా హై తో ఉన్కో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కుచ్ హై? నహీ సార్, ఐసా కోయి మేడమ్ ఆప్షన్ నహీ హై. बाकी मार्केट में बोलता है कि हम कैश ऑन डिलीवरी देंगे, वो बोल कोई बोलता है कि हमको टोकन दे दो कि भाई 2-5 हज़ार जो भी है या आप टोकन दे दो, या आधे लोग बोलते हैं कि हम 50% आप कैश करवा दो, मतलब आधी पेमेंट आप कर दो, फिर उसके बाद आपका हम माल निकाल मतलब माल निकाल देंगे, फिर आप डिलीवरी होगी तब आप हमको पेमेंट कर दीजिएगा. ये मैडम बोलने की बात है. देखो जो है सूरत इतनी बड़ी मंडी है, अब इसमें कैसे होता है दिन में एक फ़ोन बजेगा नहीं, कोई कस्टमर आएगा कोई बोलता हमको ये चाहिए वो चाहिए, तो माल उनका साइड पे हो जाता है. अब पेमेंट होगी तभी माल निकलेगा, पीछे से वैसे ही निकलेगा. और फ़ोन पे जो भी ऑर्डर आते हैं उसमें बोलते हैं कि भाई, बहुत जने बोलते हैं, मैंने भी सुना कि भाई 50% हम ले लेते हैं, फिर उनको बोलते हैं कि सर कैश ऑन डिलीवरी हो जाएगी, पर ऐसा पॉसिबल नहीं होता है. अधिकतर वो क्या फ्रॉड ही करते हैं, एक तरह से आपको घुमाते ही हैं. वो आपको 3 दिन पहले का बिल दिखा देंगे, ये लो ये देखो मैडम ये आपका ये निकल चुका है, ये तारीख है, ये बिल्टी है, मतलब ये ट्रांसपोर्ट है, माल निकल चुका है. पर वो आपको बिल्टी नहीं देंगे क्योंकि माल क्या होता है वो साइड पे रखा होता है. वो मतलब बोलते हैं कि भाई हमने निकाल दिया, हाँ, पर वो निकालते नहीं है. वो 3-4 दिन का गैप हो गया, कस्टमर सोचेगा चलो इसका पेमेंट कर देता हूँ, विश्वास पात्र आदमी है, कोई दिक्कत नहीं है, वो सोच के वो पेमेंट कर देता है. यहाँ पे दूसरे दिन उसका माल निकल जाता है, तो कस्टमर को भी लगता है कि भाई यहाँ हमारी सर्विस हुई है, पर ऐसा होता नहीं है. ये सब फ्रॉड की बातें हैं, 50% जो बोलते हैं बाकी ये फ्रॉड है मैडम. हमारा तो क्या रहेगा मैडम, आप कैश पेमेंट कराओगे, जैसे कैश अकाउंट में होगी माल, तो देखो जो भी आप छाटोगे वो साइड पर हो जाएगा. अधिकतर क्या होता है किसी में 4 डिजाइन है, 4 चार्ट होते हैं, मतलब 16 कलर 20 कलर अलग अलग होते हैं. कोई कस्टमर वो बोलता है कि हमको ये कलर्स नहीं चलते हैं, हमको यही वाले चाहिए, यही वाले चाहिए, तो वो क्या अवेलेबल होता है तो क्या हम साइड पे कर देते हैं. ऐसा नहीं कि जब पेमेंट आएगी तब हम माल डिस्पैचिंग करेंगे, ऐसा नहीं है. वो भाई बोलता है कि मेरे को यही 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 चाहिए, भले वो 10 सूट ही हो, मतलब 10 सेट ही हो, 40 सूट ही हो, वो क्या साइड पर हो जाएंगे. फिर जैसे ही पेमेंट आएगी हम बिल वो तो हो ही जाएगा, वो तो आप कॉल करो, तो वो आपको क्वालिटी भी समझा देगा कि इसमें ये कॉटन है, इसमें ये फैब्रिक है, इसको आप 25% 35% के ये आप रख सकते हो, उससे ज़्यादा रखोगे तो देखो कपड़ा बिकेगा. पर वो जो फ्लो आना चाहिए ना, वो क्या होता है, नीचे भी एक होता है, नीचे की मंडियों के ग्राहक घूम के आता है कि नहीं भाई हमको इसने पहले हम लेके गए थे, हमको भी मार्जिन मिला है, तो हम क्यों ना हम इसी दुकान पर पहले प्रेफर करें, नहीं तो फिर क्या वो स्विच हो जाएगा दूसरे दुकान पर,
तो वो क्या वहाँ पे भी कंपटीशन तो होता ही है, पर ज़्यादा वही रखो, ज़्यादा मार्जिन नहीं रखो, माल बेचने पे करो कि भाई जैसे एक गांठ आपने ली है, 80 सूट ली है, है तो 80 सूट तो पहले ऐसा तो है नहीं कि भाई 80 सूट लिए 80 के 80 बिक गए, ऐसा तो होगा नहीं, बिकेंगे आपके 30-40 सूट, मतलब 40 सूट आपका आधा माल तो वैसे ही निकल चुका है, वो आधा माल मतलब आपका जो बचा है उसके लिए आपको और खरीद और मतलब माल ऐड करना पड़ेगा और वैरायटी रखनी पड़ेगी, तो वो क्या नए के चक्कर में आपका पुराना भी थोड़ा थोड़ा निकल जाएगा। तो वो क्या बिजनेस ऐसे होता है, वो बोलते तो सब है कि अरे 5000 स्टार्ट कर लो, हम 5000 की डिलीवरी कर देंगे, ये कर देंगे, पर उसमें कुछ मिलता नहीं है, नहीं बिकेगा आपका। एक पार्सल रखो, भले सबका एक एक सेट लो, वो क्या आपकी एक वैरायटी हो जाएगी कि भाई 200 से लेके एक बार 400 तक का माल खुला है, तो कोई बोलेगा लो भाई ये 250, ये 300, ये 200, वो क्या आपकी भी एक रेंज हो जाएगी, तो उससे क्या आपको बेचने में आसानी रहेगी, क्योंकि ये वाला नहीं बिका चलो ये वाला चार्ट होगा, ये इसमें ये कलर होगा, तो ये क्या आपका माल बिक जाएगा। ओके, सो कैश ऑन डिलीवरी अनే ఆప్షన్ లేదండి, అండ్ విజిట్ చేసి మీకు కావాల్సిన మెటీరియల్ అనేది పర్చేస్ చేయొచ్చు, అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసినట్లయితే కదా మినిమం వచ్చేసి 5000-8000 బడ్జెట్ చేసినట్లయితే కూడా మీకు కొరియర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అండ్ సార్ ఎక్స్చేంజ్ పాలసీ కైసర్ అయితే సార్? नहीं सर, हम एक्सचेंज अगर जेन्युइन होगा तो एक बार दो बार जो शर्मा शर्मी में होगा तो चेंज करके दे देंगे, बाकी मैडम हम चेंज नहीं करते। ओके, नॉर्मली तो एक्सचेंज तो उंडदंडी, डिफेक्ट डैमेज अगर इन केस आए तो सर शर्मा शर्मी में एक बार ले लेंगे, दूसरी बार नहीं लेंगे, क्योंकि क्या वो कॉस्टिंग है वो हिसाब से निकलती है, हमारे क्या डिस्पैचिंग पे कॉस्टिंग निकलती है, ऐसा तो है नहीं कि 200 का आया तो इसको 220 में बेच दो अपना भी मुनाफा, नहीं ऐसा नहीं करें, 200 है तो उसको जेन्युइन 200 ही रखेंगे, भले आप वहाँ पे 300 बेचो 350 में, देखो भले देखो धंधा है, प्रॉफिट भी होगा नुकसान भी होगा, अब कस्टमर क्या सोच नहीं हमको तो प्रॉफिट ही चाहिए, हमको 200 का 250 बिक रहा है हमको तो वही चाहिए, ऐसा नहीं वो एक आध पीस जैसे वो सेकंड हो जाता है तो वो वहाँ हैंडल ही नहीं कर पाएंगे, कह रहे ये क्या हो गया, ये तो हम नहीं रखेंगे, ये हम दे के रहेंगे, तो ऐसे नहीं होगा तो वो क्या आपकी भी रेपुटेशन बनेगी, रेपुटेशन आप बनाओगे या हम बनाएंगे वो आपके ऊपर है कि आप अपनी छवि कैसे प्रेजेंट करते हैं, हम भी ये सोचेंगे कि चलो भाई इतने इसने इतना का माल लिया है, कहीं पे मान सम्मान हो तो चेंज हो जाएगा, बाकी नहीं होगा। सो एक्सचेंज तो ఉండదండి, ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం ఎక్స్చేంజ్ చేయించుకుంటారు, అండ్ సర్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆప్కే వాల్యుబుల్ టైం స్పెండ్ కర్కే అచ్చా అచ్చా కలెక్షన్స్ దికాయ హమారె వ్యూయర్స్ కో, థ్యాంక్ యూ సో మచ్. వ్యూయర్స్ చూసారు కదండి కలర్స్ క్రియేషన్స్ వరకు సంబంధించిన డ్రెస్ మేడ్ కలెక్షన్స్, చాలా కలెక్షన్స్ చూసాము, ఉన్నంత టైంలో చూపించాను, మీరు డైరెక్ట్గా విజిట్ చేసి ఇంకా చాలా కలెక్షన్స్ చూడొచ్చు అనమాట, అండ్ వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 125 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 600-800 రేంజ్ వరకు కూడా డ్రెస్ మేడ్ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి, అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ స్టోర్, బల్క్లో మాత్రమే పర్చేస్ చేయాలి, రీటైల్లో సింగిల్ పీస్ టూ పీస్ లాగా ఇవ్వరండి, అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, ముందుగానే పేమెంట్ చేసి పర్చేస్ చేయాలి, అండ్ వీళ్ళకి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్, వాట్సాప్ నెంబర్స్ అన్ని కూడా నేను క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేశాను, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళకి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తారు. సో ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటాను, అంటే లెందీ సనోష సైనింగ్ ఆఫ్, బై బై.